వెల్కమ్ టు ఏపీఎన్టీఆర్ తెలుగు న్యూస్. హనుమంతునిపాడు మండలంలోని ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అవినీతిని అరికట్టాలని ధర్నా. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హనుమంతునిపాడు ఎన్టీఓ కార్యాలయం ఎదుట ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అవినీతిని అరికట్టాలని కోరుతూ ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మండలంలో కూలీలకు 8 వారాల వరకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ కాలం నుంచి వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు, ఇప్పటికే 6 నుండి 8 వారాల పాటు పనిచేసినటువంటి బిల్లులు ప్రభుత్వం నేటికి చెల్లించలేదు. బిల్లులు చెల్లించమని చెప్పేసి గతంలో ఉపాధి కూలీలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, అయినా కూడా ఈరోజు కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోట్ల రూపాయలు ఈరోజు ఉపాధి కూలీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. రెండోది, కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దీన్ని కుదించడం కోసం బడ్జెట్ క్రమేణా తగ్గిస్తూ ఉపాధి కూలీలకు ఉపాధి పనిని కల్పించేటువంటి స్థానం నుంచి ఆ పథకంను తప్పించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే గత 2-3 సంవత్సరాలు పరిశీలన చేసినప్పుడు మొత్తం బడ్జెట్ను కుదించేటువంటి కార్యక్రమం తీసుకున్నది. ఈ బడ్జెట్ కుదించే కార్యక్రమం తీసుకోవడం తప్ప మ్యాండేట్స్ కుదించడం ద్వారా, మ్యాండేట్స్ తగ్గించడం ద్వారా ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టేటువంటి కార్యక్రమం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి వేతనాలు ఇవ్వాలి. ఈ రోజు సౌమ్యనాథ స్వామి మందిరంలో కవితా చక్రవర్తి సొట్టు సాంబమూర్తి గారు మాట్లాడుతూ, నందలూరు సౌమ్యనాథ స్వామి గుడినందు దక్షిణామూర్తి గురించి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. గురువి సర్వలో కాణామని పదము వేదముల నుంచి వచ్చింది. వేదం చదివినట్టు ఏ బ్రాహ్మణం కూడా ముందుగా గురువుని స్మరణ చేయడం అనేటువంటిది ఒక మంచి మాటగా చెప్తున్నటువంటి సాంబమూర్తి గారు చెప్తుంటే ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఎవరి దక్షిణామూర్తి? దక్షిణస్య అభిముఖ, దక్షిణానికి అభిముఖంగా ఎవరైతే ఉన్నారో, ఏ మూర్తి అయితే, ఏ రూపం అయితే, ఏ ఆకృతి అయితే, ఏ భగవంతుడైతే అతన్ని దక్షిణామూర్తి అంటారు. అతను దక్షిణం మళ్ళి ఉంటాడు, శిష్యులు ఉత్తరం మళ్ళుతారు. ఎందుకు అతను దక్షిణం మళ్ళుతాడు? దక్షిణ యమదిశి, యముణ్ణి కంట్రోల్ చేయడానికి వీరు నా భక్తులు, వీరిలోనికి నువ్వు రావద్దు జాగ్రత్త అని యముడి వైపు చూస్తూ ఉంటాడు. కాళహస్తిలో దక్షిణాభిముఖంగా ఉంటాడు దక్షిణామూర్తి. కూర్చోనుంటే దక్షిణామూర్తి, లేస్తే నటరాజ స్వరూపం, లేచి నిలబడ్డాడు అనుకోండి నటరాజే, కూర్చుంటే దక్షిణామూర్తి. అటువంటి గురవే సర్వలోకాలం, సమస్త లోకములకు అతల వితల సుతల మహాతల ప్రసాదల పాతాలాది భూలోక భూములోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది చతుర్విధ మూల భాండములకు బ్రహ్మాండాదికంతా గురువు దక్షిణామూర్తి. అతన్ని స్మరిస్తే, ధ్యానిస్తే, పూజిస్తే, అర్చిస్తే, కీర్తిస్తే, మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే సకల విద్యలు వస్తాయి. ఎంతటి అజ్ఞాని కూడా మహాజ్ఞాని అయితాడు. గురవే సర్వలోకాల విషజే భవరోగిణ, ఈ సంసార రోగాలున్నాయే అంతేకాదు, ఈ సంసార బాధలున్నాయే, జనన మరణాలున్నాయే, పుట్టుక. గతంలో పెండింగ్ లో ఉన్న 4-5 విడతల రుణమాఫీ, తెలంగాణ తరహాలో 2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేయాలి, నకిలీ విత్తనాలకు అడ్డాగా మారిన ఆంధ్రప్రదేశ్ ఈ నెల 29 నుండి 30 వరకు మదనపల్లెలో రైతు సంఘం రాష్ట్ర స్థాయి సమ్మేళనాలు, జి ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు 14 ఎన్నికల హామీలో భాగమైన 4-5 విడుదల రుణమాఫీ పెండింగ్ బకాయిలు చెల్లించి తెలంగాణ తరహాలో 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేయాలని సోమవారం స్థానిక ఎద్దుల ఈశ్వరరెడ్డి హాల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రుణాలను రద్దు చేస్తూ 4-5 విడతలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేయకుండా దాన్ని ఆపిపెట్టారు. దాని ఫలితంగా దాదాపు 9,500 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సినటువంటి బాండ్లు తీసుకొని ఇవ్వకుండా ఉన్నటువంటివి రుణాలు ఉన్నాయి. తక్షణం ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ మేరకు 4-5 రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉంది. వేసినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేక అవస్థను పడుతున్నటువంటి నేపథ్యంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికంతా కూడా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో కూడా తూర్పు గోదావరి జిల్లా నల్లచెర్ల మండలం గుండెపల్లి తుటిలో తప్పిన పెను ప్రమాదం. ఉధృతంగా ప్రవహిస్తున్న ఎర్ర కాలువ గట్టుకు స్వల్పంగా గండి అలర్ట్ అయినటువంటి ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది గండి పడిన ప్రాంతంలో ఇసుక బస్తాలను వేసి సహాయక చర్యలు చేపట్టిన ఎన్టీఆర్ఎఫ్ మరియు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మత్తిపాటి వెంకటరాజు. ఇక్కడ మనకి హ్యాండ్ లేదు సార్, ఇక్కడే మనం గట్టు నుంచి తవ్వుతున్నాం సార్. పై ప్రాంతాలలో భారీ వర్షాలు కారణంగా గోదావరి ఉధృతి అధికంగా ఉన్నందున ధవళేశ్వరం బ్యారేజ్ ఇప్పటికే మొదటి హెచ్చరిక జారీ చేయడం జరిగిందని, నగర ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఘాటు వద్దకు ఎవరు రావద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని పుష్కర ఘాట చందా సత్రం పునరావాస ప్రాంతాలను కలెక్టర్ ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ ప్రత్యేక అధికారులతో కలిసి పర్యటించి గోదావరి వరద ఉధృతి పరిస్థితులను స్వయంగా పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రతిష్టాత్మక ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికల్లో డైరెక్టర్ గా ఘన విజయం సాధించిన బుడ్డిగ రవి, కొండలరావు విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి బలపరిచిన చెల్లా శంకరరావు ప్యానెల్ మొత్తం ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ ప్యానెల్లోని బుడ్డిగ రవి 8,886 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. డైరెక్టర్ గా విజయం సాధించిన బుడ్డిగ రవి కొండలరావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. బాణాసంచా టపాసులు కాల్చి సంతోషం హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత అత్యధిక విజయాన్ని ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసినటువంటి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బెల్ట్కి విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు గారికి, మా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే మా పెద్దలు మా అభిమాని నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గారికి చాలా రుణపడి ఉంటాను. అలాగే పెద్దలు చాలా శంకరరావు గారికి కూడా ధన్యవాదాలు. మరి ఇప్పుడు కూడా వారి నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయను. మా ఎమ్మెల్యే గారు అడుగు చేయడంలో నడుపుతూ బ్యాంకు కోసం కృషి చేస్తాను. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. ఒక ఫోన్ చేస్తే మీకు బ్యాంకుకి సంబంధించి ఏ అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.
మరి ఇంత అద్భుత విజయాన్ని చేకూర్చినటువంటి ప్రజలకి మరి ముఖ్యంగా మా నాయకులు. చారిత్రక ఆధారాల ప్రకారం అమరావతి క్షేమకరమైన ప్రాంతం కాదని, విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఏ చారిత్రక శాస్త్రీయ మూలాల ఆధారంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారో చెప్పగలరా అని, అమరావతిని రాజధానిగా నిర్ణయించడానికి ఏదైనా కమిటీని ఏర్పరిచారా లేదా ఒక గదిలో కూర్చొని నిర్ణయించారా అన్న ప్రశ్నకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, పూర్వ అమరావతి ప్రాంతానికి రాజధానిగా ధాన్య కటకం అనే చారిత్రక వాస్తవాన్ని విస్మరించడం ప్రభుత్వ పెద్దలకు తగదని, అమరావతి రాజధాని అంటూ భావితరాల భవిష్యత్తును హరించి వేసే భారీ కుట్ర మన రాష్ట్రంపై జరుగుతుందని, తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి నిపుణులు కమిటీని చంద్రబాబు సర్కార్ ప్రకటించాలని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రాష్ట్రానికి. అసలు అమరావతి సైంటిఫిక్ గా ఎంతవరకు కరెక్ట్, అమరావతి మూలంగా నష్టం ఎక్కువగా ఉందా లేదు, ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడేటటువంటి ఏమైనా ఉన్నాయంటే, ఒక చారిత్రక మూలాలు తీసుకున్నా అమరావతికి ఒక పెద్ద గొప్ప విజయోత్సవమైనటువంటి చరిత్ర ఏమీ ఈ అమరావతికి లేదు. అందుకని అమరావతిని క్రిటిసైజ్ చేయడం కోసం లేదంటే ఇంకొకటి కాదు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్ అనేక కష్ట నష్టాల్లో ఉంది, అనేక ఇబ్బందుల్లో ఉంది, కేంద్రం నిరంతరం విషం కక్కుతుంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి వాటి మీద ఒక కార్యాచరణ కావాలి, కేంద్రం నుంచి తీసుకోవాల్సినటువంటి అన్నీ కూడా తీసుకోవాలి, దాని మీద ఎంపీలు సమాయత్తం కావాలి, దానికి దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు గారు చేయాలి. ఇవేమి చేయకుండా అమరావతి ఇప్పుడు 12,000 కోట్ల రూపాయల పైన అమరావతి ఖర్చు పెట్టారు. అమరావతి మూలంగా అసలు చిన్నపాటి వర్షానికే మునిగిపోతుంది ఈ రాష్ట్రంలో. ఒకే రాష్ట్రం సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్, న్యాయవాదులు దివ్యల శ్రీనివాసరావు, జనలగడ్డ విజయ్ కుమార్లు మాట్లాడారు. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు కోర్టు ఆవరణంలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పాటిబండ్ల రవి, న్యాయవాదులు బత్తుల ఆదినారాయణ, సయ్యద్ అబ్దుల్ రహీం, కళ్ళం వీరభాస్కర్ రెడ్డి, రాజవరపు నరసింహారావు, బిఎల్ కోటేశ్వరరావు, జూపల్లి శేషయ్య, చవల బాలకోటయ్య, బయ్యారపు నరసింహారావు, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, వడియాల పాపారావు, గుజ్జలపూడి సురేష్ రాజా, విజయ్ భరత్, కృష్ణారెడ్డి, ఫజలుల్లా, తవ్వహరినాథ్, పిల్లి సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ తెచ్చిన సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ విధానాన్ని వయోలేషన్ ఆఫ్ ది రూల్ ప్రకారం ఉంది కాబట్టి, మన డిస్ట్రిక్ట్ ఫెడరేషన్ కాల్ ప్రకారము అన్ని బార్ అసోసియేషన్స్ కూడా అది కరెక్ట్ కాదు, విధానం కాదని ఈరోజు మన అందరి లాయర్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ ప్రొటెస్ట్ చేసిన కార్యక్రమానికి నాకు సహకరించిన సహజర్ న్యాయవాదులు కూడా చాలా కృతజ్ఞతలు. నా పేరు చొల్లగడ్డ విజయ్ కుమార్, పల్నాడు జిల్లా సత్తెనపల్లి న్యాయవాది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన సిఓపి విధానాన్ని న్యాయవాదులకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలి. గతంలో ఒకసారి సిఓపి విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రం కానీ దేశవ్యాప్తంగా న్యాయవాదుల గురించి అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, ఆ మొత్తం కూడా అన్నీ కరెక్ట్ అని చెప్పేసి ఒకసారి సిఓపి ఇచ్చిన తర్వాత తిరిగి అవసరమైతే దాన్ని రెన్యువల్ చేయాలి కానీ మళ్ళా 5 వకాలతాలు మళ్ళీ అమౌంట్ పెట్టడం, డబ్బులు పెట్టడం, ఇక్కడ విధానం వల్ల న్యాయవాదులకు ఇబ్బందిగా ఉంది, ప్రాక్టీస్ ఇబ్బందిగా ఉంది. అందుకని ఉక్కు నగరం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పాముల బెడద కూడా చాలా చోట్ల ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది. విశాఖ ఉక్కు నగరం సెక్టర్ 6 క్వార్టర్ నెంబర్ 106A లో డీజీఎం మిశ్రా కుటుంబం నివసిస్తోంది. సాయంత్రం ఇంటి పెరట్లో భారీ కొండ చిలువను చూసిన కుటుంబ సభ్యులు భయంతో ఇంట్లో దాక్కున్నారు. వెంటనే స్నేక్ సేవర్ రొక్కం కిరణ్ కు సమాచారం అందించారు. అతను అక్కడికి చేరుకుని బోరున వర్షం కురుస్తున్న లెక్క చేయకుండా పెరట్లోకి వెళ్లి ఓ పాదులో చిక్కుకొని ఉన్న కొండ చిలువను అతి సాహసంతో పైకి తీశారు. ఆ సమయంలో కొండ చిలువ అతన్ని కూడా చుట్టుకుంది. సరే సరే అమ్మా ఇది టీ టైప్ కత్తి సరిపోతుంది, కత్తి ఎలా కట్ చేస్తుంది, ఇది టీ టైప్
సెక్టర్ ఎంత? సెక్టర్ ఎంత? సెక్టర్ 6 106 ఏమ్మా తీసి ఎక్కడి నుంచి తీసుకో దగ్గరికి వెళ్ళారు. జారు గుండు కత్తి పాకాలలో ఘనంగా ఉరుసు ఉత్సవం, పురవీధుల్లో గంధ ఊరేగింపు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలో షేక్ ఫరీద్ మస్తాన్ హౌలియా 104వ సంవత్సర దర్గా వద్ద నుండి గంధం ఊరేగింపు. బ్యాండ్ వాయిద్యాలతో నిర్వహించారు దర్గాను. మిరుమిట్లు కొలిపే విద్యుత్ దీపాలంకరణ పందిళ్లతో అలంకరించారు. అదేవిధంగా ఉరుసు ఉత్సవ వేడుకలు ఘనంగా చేశారు. దర్గా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేశారు. ముస్లిం సోదరులు దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఖవ్వాలి గాయకులచే పాట కచేరి నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో 6వ విడత మొబైల్ రికవరీ మేళా నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక ఐపీఎస్ గారు వాళ్ళ ఓనర్స్కి ఇష్టం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మనం మొబైల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రికవర్ చేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్కి తెస్తాం జరిగింది. ఎవరు కూడా మొబైల్ ఫోన్ పోతే పోలీస్ స్టేషన్కి వచ్చే అవసరం లేదు, ఎక్కడ తిరిగే అవసరం లేదు. వాళ్ళ ఇంటిలో నుంచే మనం ఏకేపీ మొబైల్ ట్రాకర్ .in వెబ్సైట్లో కానీ, లేకపోతే సిఐఆర్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో కానీ, లేకపోతే మనకి డిస్ట్రిక్ట్ పోలీస్కి ఒక వాట్సాప్ నంబర్ కూడా ఉంది. ఆ నంబర్ 9505200100. ఈ రకాలుగా ఎట్లా అయినా మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియచేస్తే వాళ్ళు పోయిన మొబైల్ గురించి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో, వాళ్ళ మొబైల్ నంబర్, ఈ ఐఎంఈఐ నంబర్, మోడల్, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఐఎంఈఐ నంబర్ తెలియకపోతే ఫోన్ నంబర్ పెట్టినా చాలు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఐటీ టీమ్ వాళ్ళు ఈ మొబైల్స్ ని ట్రేస్ చేస్తానికి ఎఫర్ట్స్ చేస్తారు. కాకినాడ జిల్లా సావర్లకోట పెద్దాపురం ప్రధాన రహదారి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం వద్ద గల పూర్ణ కళ్యాణ మండపం నందు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 7వ జిల్లా కేబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుంచి నిర్వహించారు. కార్యక్రమంలో 2024-25 సంవత్సరం గాను నూతన డిస్ట్రిక్ట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినటువంటి ఎంజేఎఫ్ లైన్ ఇవి ఈశ్వర్ కుమార్ ను ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ అపాయింట్మెంట్ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లలిత ఎంటర్ప్రైజెస్ అధినేత మట్టి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం హాజరయ్యారు. ఇతర లైన్స్ క్లబ్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. జాగ్రత్త.
is a high standard for everyone in the organization. His Excellency performs, speaks volume about his skills, talent and dedication. We are very fortunate to have him as our chief guest. We are deeply honored guest installation officer like Vijay Kumar Rajgaru, whose presence adds immense value to our event. With the due respect, I humbly request all the line delegates to give him a standing ovation to our chief guest while our BDGs escort him to the dais. May I humbly request, and we have the pleasure to invite line Vijay Kumar Rajgaru.